ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి స్పోర్ట్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఐపీఎల్ మరియు కబడ్డీ సీజన్ 9 లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటున్నాయి ఫ్రెండ్స్ అందుకనే మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో సీజన్ 9 వీడియోస్ అయితే చాలా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 9 కి తెలుగు టైటన్స్ టీం ఎవరిని రిటైన్ చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో నేనైతే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే నా ఓన్లీ నా ఓన్ ప్రెడిక్షన్ ఫ్రెండ్స్ అంటే లైక్ తెలుగు టైటన్స్ టీమ్స్ కి అయితే ఏం సంబంధం లేదు కాబట్టి ఇది ఓన్లీ నా ఓన్ ప్రిడిక్షన్ ఫ్రెండ్స్ రైడర్స్ కోటా చూసుకుంటే మాత్రం రజనీష్ ఫ్రెండ్స్ రజనీష్ ని అయితే పక్కాగా మన వాళ్ళైతే రిటైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇతను ఫిట్నెస్ గా కూడా అలాగే ఫుట్ వర్క్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్ ఈ సీజన్ లో కొంచెం ఇంజురీ వల్ల ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఇతను అయితే సీజన్ 9 కనుక ఇతన్ని రిటైన్ చేసుకుంటే మాత్రం తెలుగు టైటన్స్ అయితే బెస్ట్ పిక్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఇతడి గురించి మీకు కూడా తెలుసుగా ఫ్రెండ్స్ ఇతడైతే ఎక్సలెంట్ రైడర్ అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైడర్స్ లో ఇంకొక తెలుగు ప్లేయర్ అయితే మన జి రాజు రెడ్డిని అయితే కూడా రిటైన్ చేసుకుంటాం మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇతడికి ఇంకా ఫ్యూచర్ ఉంది ఫ్రెండ్స్ ఇతడు ఇంకా ప్రో కబడ్డీలో ఆడే ఛాన్స్ ఉంది కాబట్టి అలాగే ఇతనికి మంచి ఛాన్స్ అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ప్రో కబడ్డీ సీజన్ 8 లో మాత్రం కొంచెం పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఇచ్చిందని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మిగతా రైడర్స్ తో పోసుకున్నప్పుడైతే కొంచెం పర్లేదనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇతన్ని కూడా రిటైన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ డిఫెన్స్ లో మాత్రం సందీప్ కండోలని అయితే రిటైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సందీప్ కండోలా గత సీజన్ లో ఫెయిల్ అయింది కదా భయ నువ్వెందుకు ఇలా అనే వాళ్ళు అయితే కొంతమంది ఉంటారు కానీ సందీప్ కండోలా మంచి గుడ్ ప్లేయర్ అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్ కానీ ఇతడు పోయిన సీజన్ లో మంచిగా ఆలేదు కాబట్టి సీజన్ 9 ఇతను రిటైన్ చేసుకుని ఒక్క ఛాన్స్ ఇస్తే అప్పుడు ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది కానీ అలాగే మంచి డిఫెండర్ అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్ సందీప్ కండోలా ఆల్రౌండర్ గా అయితే ఆదర్శ్ టీన్ అయితే రిటైన్ చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇతడైతే సూపర్ టాకిల్ తో ఇతడు రైడింగ్ కి వెళ్ళాడంటే మాత్రం డిఫెండర్స్ అయితే పక్కా అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్తారు కాబట్టి ఇతడికి సూపర్ టాకిల్స్ లో ఉన్నప్పుడు 100% స్ట్రైక్ రేట్ ఉంది కాబట్టి ఇతడైతే మంచి రైడర్ ఫ్రెండ్స్ అలాగే ప్రో కబడ్డీ సీజన్ 8 లో మంచి టాకిల్స్ కూడా చేసినాడు ఫ్రెండ్స్ మంచి చక్కటి ఆల్రౌండర్ అలాగే సీజన్ 9 ని కనుక ఇతన్ని కనుక మన తెలుగు టైటన్స్ టీమ్ రిటైన్ చేసుకుంటే మాత్రం మంచి పిక్ అయ్యే అవకాశం ఉంది అలాగే మంచి ఆల్రౌండర్ అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 8 లో తెలుగు టైటన్స్ మెయిన్ రైడర్ అయిన సిద్ధార్థ్ బాహుబలి దేశాయికి అయితే ఇంజురీ అయింది కాబట్టి ఇతన్ని రిటైన్ చేసుకోవాలన్నా ఆక్షన్ లో వదిలేయాలనేది తెలుగు టైటన్స్ టీమ్ అయితే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు అయితే సిద్ధార్థ్ దేశాయ్ అయితే 100% అయితే ఆక్షన్ లో వదిలి ఇతన్ని తక్కువ ప్రైజ్ కి అయితే తెలుగు టైటన్స్ తీసుకునే యోచనలో ఉన్నట్టు సమాచారం ఫ్రెండ్స్ దీనికి కారణం అయితే సిద్ధార్థ్ దేశాయికి ఇంజురీ వల్లనే ఇతన్ని అయితే ఆక్షన్ లో వదిలే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ప్రో కబడ్డీ సీజన్ 9 లో ఇతను తక్కువ రేటు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరైతే సిద్ధార్థ్ దేశాయ్ ఫ్యాన్స్ అయితే అస్సలు డిస్పాయింట్ కావాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఐపీఎల్ మరియు కబడ్డీ వీడియోస్ కోసం అలా మన ఛానల్ మరియు మన సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ విజయ్ సైనింగ్ ఆఫ్.